మా నగర పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మల్లాది విష్ణు గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా స్వామినాయుడు గారికి, మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి భవకుమార్ గారికి మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఈ సంవత్సర కాలం బాగా జరిగి ప్రజలు అనేకమైన కష్టాలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సందర్భంలో, బ్రతకడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో, ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేసుకుంటున్న ఈ సందర్భంలో, ఒక కులం మీద ఇంకొక కులాలు దాడికి ఈ ప్రభుత్వం పురిగొల్పుతున్న సందర్భంలో, ఈ సంవత్సరానికి ముగింపు పలకబోతున్న ఈ చివరి రోజు ఇంకొక రోజు కూడా ఉంది, మీ ముందుకు రావటం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రామయ్య గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకులైన బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ గారు, ముగ్గురు బీసీ నాయకులే మాటల దాడి చేశారు. ఆయన నోటిని అద్దొదుపు లేకుండా వాడేశాడు. నాకు తెలిసి ఆయన బాగా డ్రామాల ఆయన వేసినటువంటి ఆర్టిస్ట్ అని విన్నాం, మంచి కళాకారుడు అని విన్నాం. కానీ అతని కళలు వాజమ్మ కళలుగా కనపడుతున్నాయి, వాగుడుగాయలా కనపడుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మని సవాలు విసిరాం, బెజవాడ బ్యారేజీ మీదకి రమ్మన్నాం. ఆయన అన్నాడు బార్ అసోసియేషన్లోకి వస్తానన్నాడు. సంతోషం. అసలు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించబడి చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలైన రోజు నుండి అదే విచిత్రమో, అధికార పార్టీ ప్రతిపక్షం మీద దాడి చేయటం మొదలెట్టింది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని పదే పదే దాడి చేయటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ప్యాంటులు తడిచిపోయే పరిస్థితి కనపడుతుంది. ఆయనేమో ఒక పక్కన ప్రజల్ని కలుసుకోవటం కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక రోడ్ల మీద సామాన్యుల్ని చేయి చేయి కలుపుకొని ఓదార్చుకుంటూ ప్రజల్లో మమేకమై తిరుగుతుంటే, తిన్నది అరక్క, పరిపాలించమని ప్రజలు మీకు అవకాశం ఇస్తే ప్రతిపక్ష నాయకుడి మీద, ప్రతిపక్ష నాయకుల మీద మాటలు దాడి చేస్తారా? ఎన్ని రోజులు చేస్తారండి మీరు? అందుకే దీనికి ఈ 2017 చివరిగా 2018 ఒకటో తారీఖు నాడునే ముగింపు పలకాలని మా పార్టీ కృతనిశ్చయంతో ఉంది. మీకు దమ్ముంటే, మీ దగ్గర సాక్ష్యాలుంటే ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరూపితమైందా ఈరోజు వరకు అని చెప్పి అడుగుతున్నాం. అందుకే రేపు చర్చలో అనేకమైన అంశాలు, నీ ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుండి నువ్వు ఏ వర్గం మీద దాడి చేయలేదు, దళితుల మీద దాడులు చేస్తావు, దళితుల భూములు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తావు, దళిత మహిళల్ని వ్యవస్థన చేసి రోడ్డు మీద పెట్టి అడ్డంగా కొడతావు, గవర్నమెంట్ అధికారులను కొడతావు, గవర్నమెంట్ అధికారుల మీదకి దాడి కడతావు, కాపులకి బీసీలకి కొట్లాట్లు పెడతావు, రాజధాని అని నువ్వు చెప్పుకుంటున్న ఈ విజయవాడ నగరంలో వడ్డీలకు ఇచ్చి మహిళల్ని కాల్మని కేసులో కూడా నీ యొక్క వ్యవహారం అంతా ఈ ప్రజలు చూశారు. అనేకమైన అంశాలు రేపు చర్చకు రాబోతున్నాం. కానీ మరొకసారి నీకు గుర్తు చేద్దామని మిస్టర్ రామయ్య, మీ నాయకుడితో చెప్పిరా నువ్వు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని నాయక సమూహం రేపు చర్చకు రాబోతున్నారని, నీ ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అన్యాయాలు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో ప్రతి అంశం మీద చర్చించడం కోసం వైఎస్ఆర్ నాయక గణమంతా
చర్చకు వస్తున్నారండి అని నీకు తోడుగా నీ లోకేష్ బాబుని తెచ్చుకో, లేదంటే నీకు నచ్చినవాడిని తీసుకొచ్చుకో, కానీ చర్చకు మాత్రం నువ్వు రా అని చెప్పి సవాలు విసురుతున్నావు. దయచేసి గతంలో మీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించు, నీకు దమ్ముంటే నిరూపించు, శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడిన పాపాన్ని పోలా. నీకు చెబుతున్నాం, మీ నాయకులు మొత్తానికి చెబుతున్నాం, మీ దగ్గర ఏ ఏ అంశాలు చర్చ కావాలో, ఈ ప్రజలకు ఏ అంశాల మీద సమాచారం మీరు ఇవ్వాలనుకుంటున్నారో మేము అనేకమైన అంశాలని ప్రిపేర్ చేశాం. సరిగ్గా 100 అంశాలు ప్రిపేర్ చేశాం ఈ ప్రజలకి అనేకమైన అంశాలని 1వ తారీఖు చర్చకి తీసుకురావాలని. మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం, బెజవాడ నగరంలో బ్యారేజీ మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ స్టోచన్ ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, 1వ తారీఖు సమయం నువ్వు ఫిక్స్ అయ్యి, నువ్వు చెప్పిన సమయానికి బ్యారేజీ మీదకి మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి చర్చ నుంచి పారిపోవద్దని. ఓటుకు నోటు కేసు కానివ్వండి, సుజనా చౌదరి బ్యాంకులకు ఎగగొట్టిన అప్పుల కేసు కానివ్వండి, కర్నూలు మా పత్తికొండ ఇన్ఛార్జిని దారుణంగా హత్య చేసిన విషయం కానివ్వండి, నిన్న విశాఖపట్నంలో జరిగిన మహిళ మీద దాడి కానివ్వండి, నిన్న రాజమండ్రి జరిగిన ఒక ముస్లిం మైనార్టీ సోదరుణ్ణి ఎవరు గుర్తింపే లాంటి దుర్మార్గం లాంటి ఈ అసమర్థ పరిపాలన గురించి చర్చిద్దాం రా రామయ్య. కానీ వచ్చేటప్పుడు అసంబద్ధంగా కానీ అన్యాయంగా కానీ నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేటానికి మాత్రం ఇక చూస్తూ ఊరుకోం. ఇప్పటికే నీకు నేను గతంలో చెప్పాను, నీ నాలుక చీరేస్తామని మరొకమారు హెచ్చరిస్తున్నా. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు వరలరామయ్య, మిస్టర్ వరలరామయ్య, నువ్వు మాట్లాడేటప్పుడు సాహేతుకమైన చర్చ, ఆధారపూరితమైన చర్చ, ఏ అంశం మీదైనా నువ్వు ఆధారపూరితమైన చర్చకు రా. మేము వచ్చే అంశం మీద మేము ఆధారపూరితంగానే రాబోతున్నాం, నువ్వు ప్రిపేర్ అవ్వమని. 1వ తారీఖు నాడు బ్యారేజీ మీదకి నువ్వు చెప్పిన టయానికి మేము వస్తామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఏంటి ఆయన స్థాయి, ఎవరైనా అసలు ఏ రోజు వచ్చాడు రాజకీయాల్లోకి? నేను 1991 విద్యార్థి రాజకీయాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర విభజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా, ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు పనిచేశా, ఈ రోజున ప్రతిపక్షంలో అధికార ప్రతినిధిగా ఉన్నా. ఆయన ఎవరండి? ఏసీబీ కేసుల నుంచి పారిపోయి ఉద్యోగుల మధ్యలో వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు శంఖనాకాడు, అందుకే ఈరోజు పదవుల్లోకి వచ్చాడు. ఆ పదవి కాపాడుకోవటం కోసం మా మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. రేపు చర్చలు అనేకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. స్థాయి అంటే బాగా లావుగా ఉండటం, పొడవుగా ఉండటం, బాగా మాట్లాడటం కాదు. స్థాయి అంటే నా స్థాయి ఏంటో, ఆయన స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలకు తెలుసు కాబట్టి రేపు చర్చలో పాల్గొంటాం. ఆయన ఎక్కడ పెట్టినా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో పెట్టినా, బెజవాడ బ్యారేజీ మీద పెట్టినా, చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టినా, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టినా, బార్ అసోసియేషన్లో పెట్టినా, మేము ఎక్కడికైనా సిద్ధం. ఇది వల్లరామయ్య ఇచ్చిన స్టేట్మెంట్కి ప్రతిస్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చర్చకు సవాలు విసిరాం, అతను స్పందించాడు. ఈ చర్చకు సంబంధించిన అంశం మీదే మాట్లాడతాం, ఈ అంశం మీద కూడా రేపు చర్చలోనే మాట్లాడతాం.